ఢిల్లీ లో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. యమునా నదిలో వరద తగ్గినా చాలా ప్రాంతాలు జలదిగ్బంధం నుంచి బయటపడలేదు. ఐటీఓ ప్రాంతం చెరువును తలపిస్తోంది. యమునా బజార్ ప్రాంతంలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. శాంతివన ఏరియా, ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ ఏరియాతో పాటు చాలా ప్రాంతాల్లో మోకాల్ లోతు వరకు నీళ్లు నిలిచే ఉన్నాయి. రాజుగార్ ప్రాంతంలో భారీగా నిలిచిపోయాయి. ఇవాళ ఉదయం 9 గంటలకు యమునా నది మట్టం 207.53 మీటర్లు నమోదైంది. అయితే రోడ్లపై వరద ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. వాన నీటిలో ప్రయాణించాల్సి రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎర్రకోట సందర్శనను బంద్ చేశారు. విద్యా సంస్థలను ఈ నెల 16 వరకు మూసివేశారు. నిత్యావసర వస్తువులు తరలించే వాహనాలు మినహా మిగతా హెవీ వెహికల్స్ పై ఆంక్షలు విధించారు అధికారులు. భారీగా పడడం హర్యానాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వరద రావడంతో ఢిల్లీ రిజర్వాయర్ గా మారిందంటోంది కేజ్రీవాల్ సర్కార్. వరద బాధితులను ఆదుకుంటున్నామని చెబుతోంది. వరద బాధిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందిస్తున్నారు. అటు మున్సిపల్ సిబ్బంది రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. ఢిల్లీకి యెల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. లోతట్టు కాలనీల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఢిల్లీలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. యమునా నదిలో వరద తగ్గినా చాలా ప్రాంతాలు జలదిగ్బంధం నుంచి బయటపడలేదు. ఐటీఓ ప్రాంతం చెరువును తలపిస్తోంది. యమునా బజార్ ప్రాంతంలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. శాంతివన ఏరియా, ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ ఏరియాతో పాటు చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచే ఉన్నాయి. రాజుఘాట్ ప్రాంతంలో భారీగా నిలిచిపోయాయి. ఇవాళ ఉదయం 9 గంటలకు యమునా నది నీటిమట్టం 207.53 మీటర్లుగా నమోదైంది. అయితే రోడ్లపై వరద ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. వాన నీటిలో ప్రయాణించాల్సి రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎర్రకోట సందర్శనను బంద్ చేశారు. విద్యా సంస్థలను ఈ నెల 16 వరకు మూసివేశారు. నిత్యావసర వస్తువులు తరలించే వాహనాలు మినహా మిగతా హెవీ వెహికల్స్ పై ఆంక్షలు విధించారు అధికారులు. వర్షాలు భారీగా పడడం హర్యానాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వరద రావడంతోనే ఢిల్లీ రిజర్వాయర్ గా మారిందంటోంది కేజ్రీవాల్ సర్కార్. వరద బాధితులను ఆదుకుంటున్నామని చెబుతోంది. వరద బాధిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందిస్తున్నారు. అటు మున్సిపల్ సిబ్బంది రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. ఢిల్లీకి యెల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. లోతట్టు కాలనీల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.